చెప్పండి, ఏ విధంగా మా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మీరు ఏ రకంగా వ్యవహరించారు? అంతకన్నా మేము ఇంకా ఉదారంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ముగ్గురు సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఎందుకండి అధ్యక్ష? అధ్యక్ష అధ్యక్ష నేను మనం ఏనండబ్బా మీరు మధ్యలో ఇలా ఇది ఇలా సభా సమయాన్ని వృధా చేసే కార్యక్రమాలు చేయటం ధర్మం కాదని మనం చేస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్న 45 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్ ఇస్తాము అన్నారు అని కాగితాలు చూపించారు. అధ్యక్ష మా మేనిఫెస్టో చూపిస్తున్నామే మేము, మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలు చదివి వినిపించామే, మేనిఫెస్టోకు భిన్నంగా మేమన్నా వ్యవహరించామా? మేనిఫెస్టోలో భిన్నంగా మేము వ్యవహరించినప్పుడు మీరు అడగండి, తప్పనిసరిగా చేస్తాం. మేనిఫెస్టోని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకన్నా కూడా మాకెక్కువ ఉన్నది. మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాం. అది కాకోకుండా ఎప్పుడో మా ఇంటికాడ ఆయన వచ్చి మాట్లాడాడు, రాంబాబు గారితో ఆయన వచ్చి మాట్లాడాడు, ఎక్కడో ఒక పేపర్ కట్టింగ్ తీసుకొచ్చి, ఇది ధర్మం కాదు అధ్యక్ష. మేనిఫెస్టోని స్పష్టంగా మేము ప్రకటించిన తర్వాత, మేనిఫెస్టోలోని అంశాలను మీరు పైకి లేవదీసిన తర్వాత, 2 సార్లు టీవీలో వేసిన తర్వాత కూడా మాకు జస్టిస్, మాకు జస్టిస్ అంటే ఏమిటి అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. సభా సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం, ప్రశ్నోత్తరాల సమయం ఏ రోజున కూడా సక్రమంగా జరగకోకుండా గత 4 రోజుల నుంచి మీరు వ్యూహాత్మకంగా దెబ్బతీసేటటువంటి కార్యక్రమం, సభా కార్యక్రమాన్ని మీరు అడ్డు తగిలేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలు హర్షిస్తారని మీరు దయచేసి అనుకోకండి. మీరు ఖచ్చితంగా, నేను మనవి చేస్తున్నా, సభా నాయకులు మాట్లాడిన తర్వాత మీరు క్లారిఫికేషన్ అడిగి కూర్చుంటే సంతోషపడతాం. అలా కాదు. నేను మాజీ ముఖ్యమంత్రిని, చాలా గొప్పవారిని, నాకు వారికి ఎంత సమయం ఇచ్చారో నాకు కూడా అంత సమయం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టడం సమంజసం కాదు, ఇది సాంప్రదాయం కాదని మనం చేస్తున్నాం. నేను వారికి నేను మనవి చేస్తున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మీ సభ్యులకు చెప్పండి, సస్పెన్షన్ సరైన విధానం కాదు. అక్కడ దాకా మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా కూర్చొని సమయం వచ్చినప్పుడు మీరు మీ మాటలు వినిపించినటువంటి ప్రయత్నం చేసినప్పుడు సభలో ఉన్నటువంటి స్పీకర్ గారు సమయం ఇస్తున్నారు, చాలా సమయాన్ని ఇస్తున్నారు. మేమేమి కర్కశంగా వ్యవహరించే పరిస్థితిలో మీరు లేరు, సభ్యులు కూడా లేరు, సభా నాయకులు కూడా లేరు. మొట్టమొదటి నుంచి మేము ఒకే విధానాన్ని చెప్తున్నాం. సభలో మీకు కావాల్సిన సమయాన్ని మీకు కేటాయించేటటువంటి కార్యక్రమం చేస్తాం. దాన్ని మీరు దుర్వినియోగం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న అధ్యక్షుడు నేను అడుగుతా ఉన్నాను, నేను మాజీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాను, అమరావతి గురించి గంటల తరబడి మాట్లాడితే వినటానికి సమయం అధ్యక్ష? మీ సందర్భం వచ్చి నేను కూడా మనం చేస్తున్నాను. ఆగండి 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 అబ్బా. అమరావతి గురించి మీరు ఏ విధమైన అభివృద్ధి చేశారో ఆగాలి. అమరావతి గురించి మీరు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు అధ్యక్ష. ఒకే ఒక మాట చెబుతున్నాను, వారికి గుర్తు చేస్తున్నాను, వారికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మా సభానాయకులు ఇదిగో నన్ను ఇక్కడ ఇదిగో ఈ పక్కనే నిన్న సౌండ్ ప్రూఫ్ గోడన్న కట్టిన అధ్యక్ష, చచ్చిపోతున్నాం మేము. నాకు ఇప్పుడు ఈల మాటలే వినిపిస్తా ఉన్నాయి. ఒక మాట మనం చేస్తున్నాం అధ్యక్ష, మీకు అమరావతి మీద అంత ప్రేమ ఉంటే అధ్యక్ష, మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థలం కొనుక్కొని